happy with. మా వారి పుట్టినరోజు కోసం మా పిల్లలు నేను కలిపి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరికినవి దొరికినట్టుగా మాకు తెలిసినవి అన్ని బట్టలు ఆర్డర్ చేశాము. అన్ని నైట్ డ్రెస్సులు, ట్రాక్లు, మంచి బనియన్ టీషర్ట్స్, ఇంకా ట్రాక్స్, ఇదేమో మంచి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ అన్నమాట. ఎంతో నాకు కాస్ట్ అయితే తెలియదు, మా పెద్దబాబు పెట్టాడు. ఈ టీషర్ట్ అయితే సూపర్గా ఉంది, క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. 1200-1500 సరిపోతుందో లేదని మా వాడు చెక్ చేశాడు, సూపర్గా సరిపోతుంది మమ్మీ అన్నాడు. ఇదేమో 3 ఒకేలాంటి షర్ట్స్, టీషర్ట్స్, ఇవి కూడా ఫుల్ హ్యాండ్స్వే బట్ కలర్స్ వేర్ అన్నమాట, చాలా బాగున్నాయి. ఒకటే ఓపెన్ చేశాము, ఇంకొకటి ఏంటంటే అది ఓపెన్ చేశాడు బట్ ట్రాక్ అనుకుంటా, వైట్ కలర్ ట్రాక్. ఈ సమ్మర్ కదండి, షాప్ దగ్గరే ట్రాక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, సో అందుకనే బాబు పెట్టాడు ఇవన్నీ కూడాను. ఇదేమో బ్లాక్ కలరు, క్లాత్ మాత్రం సూపర్గా ఉంది. ట్రాక్ ఏంటో మంచి క్లాత్, నాకైతే పేర్లు తెలీదు. ఇది బ్లూ కలరు. ఇదేమో జాన్ ప్లేస్ అని ట్రెండ్స్లో అనుకుంటా మా పెద్దబాబు కొన్నాడు. ఇది ఒక టీషర్ట్ వాకింగ్ కోసం, ఇదేమో జాకీ టీషర్ట్, ఇదేమో నార్మల్ టీషర్ట్స్, నాకు తెలియదండి అవన్నీ కంపెనీస్ బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇవేమో షూస్ వాకింగ్ కోసం తెప్పించాము, అది మా షాపింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇదేమో వైభవ్ జ్యువెలర్స్ నుంచి నేను వీడియో తెప్పించాను, ఆన్లైన్లో సెలెక్ట్ చేశాను కడియము. బట్ ఈ లాక్డౌన్ కదా వెళ్ళలేకపోతున్నాం, ఎప్పుడు వెళ్తే అప్పుడు తీసుకుంటాం, అక్కడైతే ఉంచేసాం. ఇక నైట్ అయిందండి, మేము పడుకోకుండా డెకరేషన్ అయితే చేసేసాము. బెలూన్స్ అండ్ కేక్, డ్రై ఫ్రూట్స్, ఒక చాక్లెట్, ఒక బాంబు సింపుల్గా రెడీ చేశామండి. యాక్చువల్గా అయితే ఆయన ఎక్కువగా ఇష్టపడరు బట్ పిల్లలు కదండి, వాళ్ళ ఇష్టం కోసం, వాళ్ళ సరదా కోసం, వాళ్ళ డాడ్ కోసం చేశారు. సో నేను కూడా కాదనలేదు, సింపుల్గా చేయండి అని చెప్పాను. సో ఇలా రెడీ చేశామన్నమాట. ఇప్పుడు నైట్ 12 అయింది, ఈయన ఎంట్రీ ఇచ్చారు, లేపి తీసుకొచ్చాము. కొత్త టీషర్ట్ తీసి మా అబ్బాయి వేయించారనమాట, పడుకున్న మనిషిని లేపి తీసుకొచ్చి. అదేదో బాంబు ఉంటుంది కదా, అది వెలిగించారు. సో అలా సింపుల్గా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మేము కరోనా హ్యాపీ బర్త్డేని సెలబ్రేట్ చేసామన్నమాట. అందరం దూరం దూరంగా ఉంటే ఇది మా షాప్లో ఒక టెడ్డీ బేర్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి. అయితే మా వారి పుట్టినరోజు సందర్భంగా మా ఊర్లో అభయహస్తం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థని ఉగాది రోజున ప్రారంభించామండి. అందులో నాకు మహిళా విభాగంలో ముఖ్యమైన బాధ్యతలు మరియు ఈ టీం మొత్తం మీద ప్రధాన బాధ్యతలు నాకు సమర్పించారు విఆర్ఓ జయ గారు. ఆయనకి మిక్కిలి గౌరవంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా, అలాగే మా ఊర్లో ఇంకొకరి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది పేదలకు సహాయం చేయడం అనేది జరిగింది. వాళ్ళకి బట్టలు మరియు మాస్కులు, శానిటైజర్స్, ఇంకా కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఈ గ్రూప్ గురించి, ఈ సంఘం గురించి, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ గురించి నేను తప్పకుండా మరొకసారి ఒక వీడియో అనేది చేసి మీ అందరికీ తెలియజేస్తానండి. ఇది చాలా బాగా జరుగుతుంది, జెన్యూన్గా జరుగుతుంది, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రామ్ అన్నమాట. దీని గురించి మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తాను. ధన్యవాదములు.